వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో హెయిర్ ఆయిల్ గురించి చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. బెల్ సింబల్ నొక్కడం ద్వారా మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీ ముందుంటాయి. చాలామంది రోజు తలకి ఆయిల్ రాసుకోవడం ఇష్టపడని వారు మేము చూపించే ఆయిల్ యూజ్ చేయండి. కొంతమంది అయితే ఇంట్లోనే ఆనియన్ ఆయిల్ తయారు చేసుకుంటున్నారు. అది చాలా గాఢత ఎక్కువ కలిగి ఉంటుంది, జిడ్డు కూడా ఎక్కువగా ఉంటుంది, ఆ స్మెల్ ఎవరికి పడదు. కనుక నేను చూపించే ఆయిల్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది కనీసం 6 నెలలైనా వాడాలి. ఇది రెడ్ ఆనియన్ ఆయిల్ అంటారు. ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. తలస్నానం డైలీ చేసేవాళ్ళు నైట్ టైము ఈ ఆయిల్ కొంచెం తీసుకొని రోజు తలకు మసాజ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా రెడ్గా ఉంటుంది ఆయిల్, జిడ్డు కూడా చాలా తక్కువ, గాఢత కూడా చాలా తక్కువ కలిగి ఉంటుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకున్నాక ఉదయాన్నే కెమికల్స్ తక్కువ ఉన్న షాంపులే వాడాలి. కెమికల్స్ షాంపులు వాడితే కనుక ప్రయోజనం ఉండదు. ఈ ఆయిల్ వాడుతూనే మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. రోజు బాదం పప్పులు అవి తీసుకొని నానబెట్టినవి తినాలి. అలాగే ఎగ్గు మిల్క్ కూడా 1 కప్పు తీసుకోవాలి, వెన్నలేని మిల్క్. ఆకుకూరలు కూడా డైలీ తీసుకోవాలి. దీనివలన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ వాడటం వలన జుట్టు కూడా బాగా షైనింగ్ వస్తుంది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మేము వాడుతున్నాం, చాలా బాగుంది. మీకు ఈ ఆయిల్ నచ్చినట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఆయిల్ ఒక్కటే వాడితే సరిపోదు, మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. థైరాయిడ్ అయ్యి ఉన్న కంప్లైంట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి మందుల ద్వారానే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ ఆయిల్, మీరు ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.